Welcome to Competitive Exams Corner. Welcome to the Hindu and Editorials of May 3rd, 2019. Here is three important editorials. So the first one is related to the Masood Azhar, a global terrorist. Next, Lost Slaves about the Maoist and the gender ladder. It is a editorial belongs to the women. So let us move to the first important editorial, a global label. So global label ee editorial enti ante recently ka UN Security Council vallu ee vyaktini ee Masood Azhar ane ee ugravadini vallu most wanted terrorist, global terrorist ga vallu oka list lo chercharu anamata. So vaatiki sambandhinchina important points ani editorial lo manamu mention chesaru, ippudu nenu chupistanu adi. Yes, with Masood Azhar listed as a terrorist, India must work to ensure the mandated sanctions. So, ante manmu Pakistan kani and ilanti idiots ni support chestunna countries evaithe untayo vaatiki manamu evi cheyali evi manam pakkana pettali ane vishayamlo mandatory ga sanctions evaithe untayo aa sanctions ani manamu amalu chestirali. Next, ide kaaka 1999 లో ఆయన రిలీజ్ అయిన వెంటనే IC-814 హైజాక్ కావచ్చు, నెక్స్ట్ జైషే మొహమ్మద్ అనే ఒక సంస్థకు ఆయన లీడర్షిప్ ఇవ్వచ్చిన ఆయన మైండ్ సెట్ కావచ్చు. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ దేనికి కారకమయ్యాయి అంటే, సో ఇండియాలో జరిగిన ఒక కొన్ని వందల మంది ప్రాణాలు తీసుకోవడానికి చాలా కీలక పాత్ర పోషించాయి. సో ఎలా అంటే పార్లమెంట్ అటాక్స్ 2001లో కానీ, నెక్స్ట్ రీసెంట్గా పఠాన్కోట్ ఎయిర్ బేస్ అటాక్ 2016 కానీ, నెక్స్ట్ రీసెంట్గా పుల్వామా కాన్వాయ్ బాంబింగ్. సో ఇవన్నీ చేసింది ఒకే ఒక వ్యక్తి అండ్ ఈయన లీడర్షిప్లోనే అవన్నీ ఖచ్చితంగా అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ద చైనాస్ అపోజిషన్ టు లిస్టింగ్ హ్యాస్ లాంగ్ బీన్ ఏ థార్న్ ఇన్ ఇండియా సైడ్ గివెన్ ద టోల్ అజర్ అండ్ ద జేఎం హ్యావ్ ఎగ్జాక్టెడ్ and the Beijing veto of the following listing three times between the 2009 and 2017 has driven a wedge in India-China relations. Aithe itanni vaallu ugravadiga cheppadaniki China munduku raledu. So vaallu adugu munduku yeledu anamata. So China ala munduku adugu veste Pakistan ku China ku madhya relation edaithe untundo adi poorthiga debba tine pramadam undi. So China Pakistan nunchi some economical ga vaallu లాభ పడుతున్నారు. సో పాకిస్తాన్కు చైనాకు మంచి రిలేషన్షిప్ ఉంది ముందు నుంచి. సో అలాంటప్పుడు ఇలా ఇలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ వాళ్ళు కనుక సపోర్ట్గా లేకపోతే డెఫినెట్లీ పాకిస్తాన్తో వాళ్లకు వైరం పడే అవకాశం ఉంటుంది. సో అందుకనే వాళ్ళు చేయలేదు. సో దీనివల్ల ఏమైంది అంటే ఇండియాకు చైనాకు మధ్య ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నాశనం అయిపోయాయి. నెక్స్ట్, దెర్ ఈజ్ అ మచ్ డిసప్పాయింట్మెంట్ హవెవర్ ఓవర్ ద ఫైనల్ లిస్టింగ్ రిలీజ్ బై ద సెక్యూరిటీ కౌన్సిల్ in US with no mention of Mr. Azhar's role in any of the attacks against India directing the insurgency in Jammu and Kashmir. Aithe vallu chesina oka ante ee vyaktini list lo chercharam baane undi kani ikkada vallu India ku nachana vishayam entante oka disappointment vishayam enti ante ayana chesina chala attacks list lo India lo jarigina ye India meeda jarigina ye oka attack kuda వాళ్ళు మెన్షన్ చేయకపోవడం, అది నెంబర్ వన్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో వెంటనే ఇన్సర్జెన్సీని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళు మనకు సూచనలుగా చేయడం, ఈ రెండు ఇండియాకు సంబంధించిన ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్గా ఈ ఆర్టికల్లో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇదే కాక ఇది ఇండియా సైడ్, బట్ పాకిస్తాన్ విషయాన్ని మాత్రం పాకిస్తాన్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ సపోర్ట్ టు దీస్ కైండ్ ఆఫ్ ఇడియట్స్. సో పాకిస్తాన్ యాక్షన్స్ ఆర్ ఫార్ ఫ్రమ్ ఎఫెక్టివ్, అంటే ఎఫెక్టివ్గా లేవు అసలు, అంటే ఎఫెక్టివ్ నుంచి చాలా దూరంలో ఉన్నాయి అసలు వాళ్ళు యాక్షన్స్ అన్నవే లేవన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము మనం ఒక విషయం గురించి మాట్లాడుకుంటే హఫీజ్ సయ్యద్, ఈయన ఎవరు అంటే 26/11 అంటే నవంబర్ 26న మనకు ముంబైలో అటాక్ జరిగింది. సో ఆ అటాక్కి సంబంధించిన ప్రధాన సూత్రధారి మాస్టర్ మైండ్ అందులో లష్కర్ ఏ తొయ్బా మెయిన్ చీఫ్ అనమాట, సో హఫీజ్ సయీద్ అని. సో ఈ వ్యక్తి ఏం చేశారు అంటే అతను హ్యాపీగా పాకిస్తాన్లో ఉన్నాడు అండ్ అతను ర్యాలీస్లో పాల్గొంటున్నాడు, ర్యాలీస్లో మాట్లాడుతున్నాడు, ఒక పొలిటికల్ పార్టీ నడిపిస్తున్నాడు అండ్ చాలామంది ఎన్జిఓస్తో ఆయనకు ఎన్జిఓస్ ఉన్నాయి, వాటికి ఎటువంటి గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ లేనే లేవు. సో ఇలా
ఒక వ్యక్తి ఒక వేరే కంట్రీలో వెళ్ళి బాంబ్ బ్లాస్ట్కు కారణమైన వ్యక్తి అండ్ ఒక ఒక ఉగ్రవాద సంస్థకు అధినేతగా ఉన్న వ్యక్తి ఇలా ర్యాలీస్లో కానీ పొలిటికల్ పార్టీ నడుపుతున్నాం కానీ ఇలా ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పుడు యాక్షన్స్ తీసుకోకపోవడం అన్నది ఒక ఇండియానే కాక చాలా కంట్రీస్ని వాళ్ళు చాలా కంట్రీస్కి పాకిస్తాన్ ఆన్సర్ చెప్పాల్సి ఉంది. ఇట్ విల్ టేక్ కాన్స్టెంట్ ఫోకస్ ఫ్రమ్ న్యూఢిల్లీ అండ్ ఏ పుష్ ఫ్రమ్ ద గ్లోబల్ కమ్యూనిటీ టు ఎన్ష్యూర్ దట్ మసూద్ అజర్ ఈజ్ నాట్ జస్ట్ స్టార్వ్డ్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఆర్మ్స్. సో అయితే ఇది ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్ న్యూఢిల్లీ నుంచే కాక ఎంటైర్ గ్లోబల్ నుంచి తప్పకుండా కావాలి. సో అలాంటి సమయంలో ఏమవుతుంది అంటే మసూద్ అజర్ ఫండ్స్ నుంచి కానీ ఆర్మ్స్ నుంచి కానీ వాళ్లకు కోలుకోలు లేకుండా మనం ఆ వాళ్ళని కట్టడి చేయాల్సి ఉంటుంది. అలా చేయగలిగితేనే మనకు ఇలాంటి వ్యక్తులు ఆలోచించడం మానేస్తారు. సో ప్రజలు సురక్ష శాంతులతో ఉంటారనమాట. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఏ గ్లోబల్ లేబుల్. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ కరెంట్ అఫైర్. మనకు ప్రజెంట్ నడుస్తున్న కరెంట్ అఫైర్ కనుక నేను దీన్ని పిక్ చేసుకున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. సో ఇట్ దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద టెర్రరిజం. దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద పాకిస్తాన్స్ ఫేవర్ టువార్డ్స్ దీస్ కైండ్ ఆఫ్ ఇడియట్స్. దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద ఇండియాస్ డిసప్పాయింట్మెంట్. సో లెట్ అస్ మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, లాస్ట్ లీవ్స్. సి మావోయిస్టులు చెలరేగిపోతున్నారు ఇండియాలో చాలా చోట్ల. అయితే ఇండియా మాత్రం మావోయిస్టులని అరికట్టడంలో చాలా వరకు వెనకడుగు వేస్తుంది అండ్ ఆ ఛాలెంజ్ని వాళ్ళు సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. సో అంటే సంపూర్ణంగా ఆ మావోయిస్టుని తుడి అంటే వాళ్ళని పూర్తిగా నాశనం చేయడంలో విఫలమవుతున్నారని చెప్పి ఈ ఎడిటోరియల్లో మనకు చెప్తుంది. అండ్ దట్ డెత్ ఆఫ్ రీసెంట్గా 15 సెక్యూరిటీ పర్సనల్, ఏవైతే పర్సనల్ అంటే మనకు అధికారులు అనమాట, 15 సెక్యూరిటీ పర్సనల్ ఇన్ ల్యాండ్ మైన్ అటాక్ ఇన్ కచిరోలీ ఆన్ వెడ్నెస్డే ఈజ్ అనదర్ గ్రిమ్ రిమైండర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ కంటిన్యూడ్ ఫెయిల్యూర్ టు క్రష్ నక్సలిజం. సో నక్సలిజంని అంతం చేయడానికి సో అగైన్ మరొక ఫెయిల్యూర్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో అంటే ల్యాండ్ మైన్తో దాదాపు 15 సెక్యూరిటీ ఆఫీసర్స్ని వాళ్ళు చంపేశారనమాట. అండ్ ఇదే కాక లెస్ దాన్ ఏ మంత్ ఎగో, రీసెంట్గా ఒక వన్ మంత్ క్రితం ఏమైందంటే ఏ లెజిస్లేటర్ అండ్ సమ్ సెక్యూరిటీ పర్సనల్ లాస్ దేర్ లివ్స్ ఇన్ ఏ సిమిలర్ అటాక్ ఇన్ ద నైబరింగ్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అహెడ్ ఆఫ్ పోలింగ్. సో పోలింగ్కి ముందు ఏమైందంటే రీసెంట్గా ఛత్తీస్గఢ్లో సమ్ సెక్యూరిటీ పర్సనల్ని మరొక లెజిస్లేటర్ని సేమ్ ఇలాంటి ల్యామిన్ అటాక్లోనే వాళ్ళు చంపేశారనమాట. సో దట్ దిస్ అటాక్ షుడ్ అకర్ డిస్పైట్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ 30 కంపెనీస్ అండ్ ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఏ కంపెనీ కంట్రీస్ ఆఫ్ 135 పర్సనల్. సో అంటే ఇలాంటి వాళ్ళని మనము ఖచ్చితంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సిఆర్పిఎఫ్ కానీ నెక్స్ట్ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానీ మనం వాళ్ళని ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి. ఇలాంటి మావోయిస్టుతో మనము కాస్త కంపీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని మైండ్ సెట్గా పరంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ క్విక్ రెస్పాన్స్ టీమ్ వాస్ గోయింగ్ డౌన్ రోడ్ ద రోడ్ టు దాత్పూర్ ఇన్ కుర్కేడ వేర్ ఎక్స్ట్రీమిస్ట్స్ హ్యాస్ సెట్ ఫైర్ టు 3 dozen వెహికల్స్ ఆఫ్ ఎ రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇదొక వాళ్ళు చేసిన ఒక వర్క్ అనమాట. అయితే ఈ ఫస్ట్ రెండు అయితే పూర్తిగా వాళ్ళని వ్యక్తులు చంపేశారు. ఇదేం చేశారు అంటే ఒక వ్యక్తి కొంతమంది ఒక సభ్యులు ఒక రోడ్లో వెళ్తుంటే దాదాపు 3 dozen వెహికల్స్ని వాళ్ళు రోడ్లో అంటపెట్టారనమాట. నెక్స్ట్ ద పాత్ ఆఫ్ ద వోటర్ టు పోలింగ్ బూత్ ఇన్ ద నక్సల్ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఈజ్ స్టిల్ పేవ్డ్ విత్ డిస్ ఇన్సెంటివ్స్ అండ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ డిప్లాయిడ్ ఇన్ ద రీజియన్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఇన్స్టిల్ దెమ్ ఇన్ ద గ్రేటర్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అయితే నక్సల్ డామినేటెడ్ ఉన్న జిల్లాల్లో ప్రజలు ఓట్ చేయడానికి కూడా భయపడుతున్నారనమాట, అంటే ఇంట్లో నుంచి బయట రావడం కూడా భయపడుతున్నారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు కొంతమంది పోలీస్ ఫోర్సెస్ని అక్కడికి సెండ్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన పోలీస్ ఫోర్సులు మాత్రము ఆ ప్రజలకి ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారనమాట. నెక్స్ట్ ఇది ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఎటు తిరిగి మనము కొన్ని పాలసీస్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ లీవ్స్ అనేది బికాస్ ఎందుకంటే మనము ఇందాక నేను ఫస్ట్ ఎయిటర్లో మీకు నేను చెప్పాను, మనకు అసలు ఉగ్రవాదం అనేది పెద్ద అంటే గుదిబండగా తయారైందనమాట.
అగైన్ ఇప్పుడు ఇది అది ఇంటర్నేషనల్గా, బట్ ఫస్ట్ మనము నేషనల్ సెక్యూరిటీ అనేది ఆలోచించాలి. ఫస్ట్ మనము నేషనల్లోనే స్టేట్స్ పరంగానే మనము సెక్యూర్గా లేకపోతే దెన్ ఉగ్రవాదాన్ని అంచడం అనేది ఇంపాసిబుల్గా తయారవుతుంది. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగ్రవాదుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్సలైట్స్ని పూర్తిగా అంతమొందించాల్సిన అవసరం చాలా ఉంది. సో లెట్ అస్ మూవ్ టు ద థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ద జెండర్ ల్యాడర్ టు సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇదేంటి అంటే, ద కరెంట్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ ఇన్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ గ్లోబలీ. అయితే వర్క్ ఫోర్స్లో అంటే మనకు వర్క్స్లో ఉమెన్ పార్టిసిపేషన్ అన్నది చాలా వరకు గ్లోబల్గా అంటే ఇంటర్నేషనల్గా చాలా వరకు పర్సంటేజ్ అన్నది తగ్గిపోతుందన్నమాట. సో ద ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ LFPR ఇన్ ఇండియా ఫెల్ ఫ్రమ్ 31.2, ఇది దిస్ ఈస్ ద పర్సంటేజ్ ఇన్ 2011 మరియు 12 అనమాట. అంత ఉండింది, బట్ 2017 నాటికి ఇది 23.3గా కిందికి పడిపోయింది అనమాట. సో 31 నుంచి 23కి ఇంత డిక్రీజ్ ఎలా వచ్చింది అంటే దానికి అంతా మనకు చాలా వెతుక్కోవచ్చు. ఫస్ట్ ఏంటి అంటే లో సోషల్ యాక్సెప్టబిలిటీ ఆఫ్ ఉమెన్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇన్ హౌస్ హోల్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అమ్మాయిలు వర్క్ చేయాలనుకుంటారు, కొంతమంది హౌస్ వైఫ్స్ వర్క్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ అత్తమామలు ఒప్పుకోకపోవడం వల్లనో వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోకపోవడం వల్లనో దెన్ వాళ్ళు వర్క్ చేయడం నుంచి వాళ్ళు ఎస్కేప్ అవుతారనమాట. అంటే ఎస్కేప్ అవ్వడం అంటే వాళ్ళు మనసులో ఏమో చేయాలని ఉంటుంది కానీ విధి లేని పరిస్థితుల్లో ఆ వర్క్ నుంచి వాళ్ళు నిష్క్రమిస్తారు. అంటే సోషల్ యాక్సెప్టబిలిటీ అంటే ఒక లేడీ బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి అనేది చాలామంది యాక్సెప్ట్ చేయరు. సో లోయర్ సోషల్ యాక్సెప్టబిలిటీ ఫర్ ద ఉమెన్ వర్కింగ్ అవుట్ సైడ్ ద హౌస్ హోల్డ్. సో ఇంటి ఇల్లు దాటి వర్క్ చేయడం అన్నది చాలామంది దానికి ఇష్టం ఉండదు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు సేఫ్ అండ్ సెక్యూర్ వర్క్ స్పేసెస్. ఒకవేళ వాళ్ళు కడుగు బయట పెట్టి వర్క్ చేయడానికి సిద్ధం అయ్యారు అనుకోండి, వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ వర్క్ స్పేస్ అన్నది సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. అంటే ఆడవాళ్ళని ఏడిపించే వాళ్ళు ఉండకూడదు. నెక్స్ట్, సీసీ కెమెరాస్ ఉండాలి. నెక్స్ట్, క్లీన్ బాత్రూమ్స్ అన్నది ఉండాలి. అలా ల్యాక్ ఆఫ్ యాక్సెస్ ఉండాలన్నమాట. సో అవి లేకపోవడం కూడా ఉమెన్ వర్క్కి ముందుకు రాకపోవడానికి అది కూడా ఒక కారణం. నెక్స్ట్, వైడ్ స్ప్రెడ్ ప్రివలెన్స్ ఆఫ్ పూర్ అండ్ అన్ఈక్వల్ వేజెస్. సో అంటే మగవాళ్లకు ఒకలాగా, ఆడవాళ్లకు మరొకలాగా, నెక్స్ట్ పూర్ వాళ్ళకు ఒకలాగా, కాస్త అమౌంట్ అంతా ఇంత ఉన్నవాళ్ళకు ఒకలాగా, అలా అన్ఈక్వల్ వేజెస్ కానీ పూర్గా ఉన్నప్పుడు ఉన్న విషయం కానీ. సో ఇలా అన్ఈక్వల్గా ఉన్నవి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద డెత్ ఆఫ్ డీసెంట్ అండ్ సూటబుల్ జాబ్స్. అయితే ఆడవాళ్ళు కాస్త డీసెంట్గా చేయగలిగే జాబ్స్ అన్నవి చాలా వరకు రిడ్యూస్ అయిపోయాయి అన్నమాట. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, మోస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సబ్సిస్టెన్స్ లెవెల్ వర్క్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఇన్ లో పేయింగ్ జాబ్స్ సచ్ యాజ్ డొమెస్టిక్ సర్వీస్ అండ్ పెట్టి హోమ్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. అయితే చాలామంది ఆడవాళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, బట్ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. నెక్స్ట్, అర్బన్ అంటే సిటీస్లో కానీ ఇలాంటి మిగిలిన పెద్ద పెద్ద ఊళ్ళో ఏం చేస్తున్నారు అంటే సో అంటే వాళ్ళ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదే కాక చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారనమాట యాజ్ పర్ ది సర్వే. నెక్స్ట్, బట్ విత్ బెటర్ ఎడ్యుకేషన్ ఉమెన్ ఆర్ రిఫ్యూజింగ్ టు డూ క్యాజువల్ వేజ్ లేబర్ ఆర్ వర్క్ ఇన్ ఫ్యామిలీ ఫార్మ్స్ అండ్ ఎంటర్ప్రైజెస్. అయితే ఎడ్యుకేషన్ బాగుంటే మాత్రం వాళ్ళు చిన్న చిన్న వర్క్స్కి వర్క్ చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు, ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, రీసెంట్గా చేసిన స్టడీ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎ స్ట్రాంగ్ నెగటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ ఉమెన్ ఎడ్యుకేషన్ లెవెల్ అండ్ హర్ పార్టిసిపేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ వేజ్ వర్క్ అండ్ ఇన్ ఫ్యామిలీ ఫార్మ్స్. సో అంటే ఏంటంటే ఒకవేళ ఒక అమ్మాయి ఎక్కువగా చదువుకొని ఉంటే ఆ అమ్మాయి కానీ ఆ అమ్మాయికి సంబంధించిన పార్టిసిపేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ వేజ్ వర్క్ అండ్ ఇన్ ఫ్యామిలీ ఫార్మ్స్ అంటే పంట పొలాల్లో పనిచేసే ఇది
అంటే ఆ ఒక అమ్మాయికి సంబంధించిన స్టడీ, ఆ అమ్మాయికి సంబంధించిన క్వాలిఫికేషన్, ఆ అమ్మాయి వర్క్ చేసే అగ్రికల్చరల్ వర్క్, ఈ రెండు నెగటివ్ సెన్స్లో ఉన్నాయంట ఆ రీసెంట్ స్టడీ ప్రకారం. అంటే ఏంటంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఆటోమేటికలీ అగ్రికల్చర్లో వాళ్ళు వర్క్ చేయడానికి ఇష్టపడరు అనమాట, అదే ఇక్కడ చెప్తున్నారు. సో ఏ స్ట్రాంగ్ నెగటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఉమెన్స్ ఎడ్యుకేషన్ లెవెల్ అండ్ ద అగ్రికల్చరల్ వేజ్ వర్క్. అంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు అగ్రికల్చర్ పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఉమెన్ విత్ మోడరేట్లీ హై లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డు నాట్ వాంట్ టు డూ మాన్యువల్ లేబర్ అవుట్ సైడ్ ద హౌస్ హోల్డ్ విచ్ వుడ్ బి పర్సీవ్డ్ టు బీ బిలో దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో కాస్త క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు సో మామూలుగా లేబర్గా పనిచేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఇష్టపడట్లేదు, బికాస్ అవి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఉండవనేది ప్రధాన కారణం. ప్రిఫరెన్స్ అమాంగ్ ఉమెన్ ఫర్ సాలరీ జాబ్స్ యాజ్ దర్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇంక్రీజెస్ బట్ సచ్ జాబ్స్ రిమైన్ ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ ఫర్ ఉమెన్. అయితే ఉమెన్కి క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా ఉద్యోగాలు అన్నది చాలా వరకు అంటే చాలా వరకు లేవన్నమాట, చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో అది కూడా ఒక కారణం వాళ్ళు అంటే వాళ్ళు ఉద్యోగం పరంగా ముందుకు పడకపోవడానికి. నెక్స్ట్, ఆన్ ద కాంట్రరీ ద టైమ్ యూ సర్వేస్ హ్యావ్ ఫౌండ్ దట్ దే డెవోట్ ఏ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ దేర్ టైమ్ టు వర్క్ విచ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ వర్క్ బట్ యాన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దేర్ డ్యూటీస్ అండ్ ఈజ్ లార్జ్లీ అన్పెయిడ్. అయితే ఒక విషయం ఇక్కడ ఈ సర్వే మెన్షన్ చేస్తుంది, ఈ స్టడీ మెన్షన్ చేస్తుంది, అదేంటంటే ఒక మహిళ ఎక్కువ సమయాన్ని ఒక వర్క్కి కేటాయిస్తుందంట. అయితే ఆ వర్క్గా కాదంట. అంటే ఏంటంటే కుటుంబంకి సంబంధించి వాళ్ళు వర్క్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్తున్నారు అన్నమాట. అయితే ఈ వర్క్ అన్నది మామూలు వర్క్ కాదు, అంటే శాలరీ పరంగా చేసే వర్క్ కాదనమాట ఇది. సో అలాంటి వర్క్స్కి వాళ్ళు వాళ్ళ సమయాన్ని కేటాయిస్తున్నారు. బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దేర్ డ్యూటీస్, అంటే వాళ్ళు ఒక పక్క ఉద్యోగాలు చేస్తూ ఎక్స్టెన్షన్గా వాళ్ళకు దానికి సంబంధించిన అదనపు బాధ్యతలాగా ఇంట్లో వర్క్స్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇట్ ఈస్ లార్జ్లీ అన్పెయిడ్. సో వాళ్ళు చేస్తున్న ఈ సేవలకు ఎటువంటి అమౌంట్ ఇవ్వట్లేదు, అంటే లార్జ్లీ అన్పెయిడ్. అంతే కదా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు వర్క్ చేస్తుంటారు, వాళ్ళకు అమౌంట్ ఏదైనా ఇస్తాం, సో ఇవ్వలేం. సో అది ఇట్ ఈస్ లార్జ్లీ అన్పెయిడ్. వాట్ అంటే వాటి మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారనమాట. సో ఇదేంటి అంటే అన్పెయిడ్ కేర్ ఆఫ్ అంటే పిల్లల్ని చూసుకోవడం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడం కానీ, హౌస్ హోల్డ్ వర్క్ సచ్ యాజ్ కలెక్టింగ్ వాటర్ హౌస్ హోల్డ్ వర్క్ కానీ, నెక్స్ట్ కంట్రిబ్యూషన్ టు అగ్రికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, ఇలాంటివన్నీ. అంటే ఒక పక్క వాళ్ళు వర్క్ చేస్తూ కూడా ఉద్యోగాలు చేస్తూ కూడా ఇలాంటి వాటి కూడా వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ లాస్ట్ ఇమేజ్ చూస్తే, ఎన్ష్యూరింగ్ ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఈక్వల్ యాక్సెస్ టు లైవ్లీహుడ్స్ మస్ట్ అడ్రస్ ద న్యూమరస్ ఛాలెంజెస్. అయితే ఒక ఉమెన్కి మనము సరిపడ గౌరవం ఇవ్వాలి, ఉమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ని మనము సాటిస్ఫై చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఛాలెంజెస్ని అధిగమించాల్సి ఉంటుంది ఇప్పుడున్న గవర్నమెంట్. సో అదేంటంటే ఉమెన్స్ యాక్సెస్ టు డీసెంట్ వర్క్ బై ప్రొవైడింగ్ పబ్లిక్ సర్వీసెస్, అంటే వాళ్ళకు సరిపడ బాత్రూమ్స్ కానీ క్లీన్ బాత్రూమ్స్ కానీ ఉండే విధంగా వాళ్ళు చూసుకోవాలి అక్కడున్న ఆర్గనైజేషన్ వాళ్ళు. నెక్స్ట్, ఎలిమినేటింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ హైరింగ్. సో అంటే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏదైనా సాధారణంగా ఎలా ఇంటర్వ్యూ చేస్తారో అలా ఇంటర్వ్యూ చేయాలి తప్ప, సో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అండ్ ఇలాంటి లాంగ్వేజ్ అన్నది యూజ్ చేయకూడదు, అలాంటిది పూర్తిగా ఎలిమినేట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్ష్యూరింగ్ ఈక్వల్ అండ్ డీసెంట్ వేజెస్, అంటే గొడ్డు చాకరీ చేసుకొని చాలా తక్కువ అమౌంట్ ఇవ్వడం కానీ, లేదా కాస్త రెస్పెక్టబుల్ క్వాలిఫికేషన్ ఉన్న మహిళ ఉద్యోగానికి వస్తే ఆ అమ్మాయికి చాలా తక్కువ జాబ్ కేటాయించడం కానీ, అలా ఇన్ష్యూరింగ్ ఈక్వల్గా చూడాలి. మరియు వేజెస్ కూడా చాలా డీసెంట్గా ఇవ్వాలి, అంటే ఆ జాబ్కి ఎంతైతే అది యాప్ట్ అవుతుందో అంత అమౌంట్ను ఇవ్వాలి. నెక్స్ట్, ఇంప్రూవింగ్ ఉమెన్స్ సెక్యూరిటీ ఇన్ పబ్లిక్ స్పేసెస్, అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ ప్రకారంగా చూసుకుంటే క్యాబ్స్ని రెగ్యులర్గా ఏర్పాటు చేయడం కానీ, నెక్స్ట్ సిటీ బస్సెస్కి దగ్గరగా ఉండే సిటీ బస్ స్టాప్స్కి దగ్గరగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం కానీ, అండ్ అక్కడ ఆర్గనైజేషన్లో కాస్త మగవాళ్లకు కాస్త దూరంగా ఉండే విధంగా కానీ,
నెక్స్ట్ సీసీటీవీ కెమెరాస్ కానీ ఇలా అన్నమాట. ఉమెన్స్ సెక్యూరిటీకి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ, సోషల్ పరంగా కూడా సెక్యూరిటీని వాళ్ళు ప్రొవైడ్ చేయగలగాలి. సేఫ్ అండ్ డిగ్నిఫైడ్ వర్కింగ్ ఇన్ లివింగ్ కండిషన్స్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. అంటే ఏంటంటే లోకల్ వర్కర్స్ అంటే అదే ఊర్లో వర్క్ చేసేవాళ్ళు, బట్ వెన్ కంపేర్ టు మైగ్రెంట్ అంటే వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఆ ఊళ్ళలో వర్క్ చేస్తున్న వాళ్ళని మైగ్రెంట్ వర్కర్స్ అంటారనమాట. సో వాళ్ళకు కూడా లివింగ్ కండిషన్స్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా వాళ్ళు కేర్ తీసుకోవాలి. సో దేర్ ఈక్వల్ రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్స్ ఓవర్ ల్యాండ్ అండ్ యాక్సెస్ టు ఇన్పుట్స్ క్రెడిట్ మార్కెట్స్ అండ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ మస్ట్ బీ ఎన్ష్యూర్డ్. సో ఈ అన్ని రంగాల్లోనూ వాళ్లకు సరైన ఇంపార్టెన్స్ అన్నది ఇచ్చి తీరాలి. అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక పదానికి సరైన సార్థకత వస్తుందన్నది నా అభిప్రాయం అండ్ ఈ ఎడిటోరియల్ అభిప్రాయం కూడా. సో ఇది మనకి ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అది ఇదే, ద జెండర్ లెడెడ్ టు సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ ఎడిటోరియల్ నేను ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నానంటే, రీసెంట్గా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది అంటే శబరిమల ఇష్యూలో వచ్చిందనమాట. సో శబరిమల ఇష్యూలో కూడా ఒక మహిళని పూర్తిగా మీరు కించపరుస్తున్నారు అనే ఒక మాట ఎక్కువగా హైలైట్ అయింది న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ. సో హైలైట్ అయ్యి దెన్ సుప్రీంకోర్టు వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేసి శబరిమలలో ఉమెన్ ఎంట్రీని వాళ్ళు ఓకే చెప్పారనమాట. సో ఇలాంటి కేసెస్ ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ గ్రూప్ 1 కానీ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కానీ ఆ ఎగ్జామ్స్లో మనము రాతపూర్వకంగా రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్స్. సో అలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో అందుకనే నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి ఎడిటోరియల్స్ని మీరు మీ మొబైల్ ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోండి అనమాట. మీకు ఎగ్జామ్ మీకు ఏదైనా మీరు ఎగ్జామ్స్లో కానీ లేదా క్విజెస్లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు జస్ట్ ఇలాంటి ఎడిటోరియల్స్ మీరు ఒకసారి అంతా చూసుకుంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నవి మీకు కనపడతాయి. దెన్ యూ కెన్ యాడ్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ యువర్ ఆన్సర్ సో దట్ యూ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ మార్క్స్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తానండి. సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.